నా పేరు డాక్టర్ విశాల్. ఇవాళ నేను ఇక్కడ రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మతిమరపు దినోత్సవం సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి మేము అవగాహన కల్పిస్తుంటాం. అవగాహన అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు ఏమంటారు అంటే, గోటితో పోయేదాన్ని గుడ్డలు లాకైన తెచ్చుకోవాలంటారు అంటారు కదా. చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఏంటంటే మతిమరపు సమస్యతో వస్తున్నారు. అలా ఎట్లా వస్తున్నారంటే, మతిమరపు సమస్యతో ఏంటంటే బాగా తీవ్రమైన జబ్బు ముదిరిపోయినాక వస్తున్నారు. అంటే నేను ఇందాకన్నట్టు గోటితో పోయేదాన్ని గుడ్డలు లాక తెచ్చుకోవాలన్నట్టు, అదేంటంటే చిన్న వయసులో ఐడెంటిఫై చేసి తీసుకొస్తే వాళ్ళ యొక్క మన మెదడుని కానీ నరాలని కానీ కాపాడడానికి అవకాశం ఉండేది. చిన్న చిన్న విషయాలు మర్చిపోయినప్పుడే తొలుత జాగ్రత్తలో మనం కంట్రోల్ పెట్టుకుంటే అలాంటి సమస్యలు రావు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనము యాజ్ ఎ డాక్టర్గా అవగాహన కల్పించడం. ఈరోజు ప్రపంచ ఆల్జిమర్స్ డే అవగాహన దినోత్సవం. అది ఆల్జిమర్స్ డే అంటే ఏంది? అసలు ఆల్జిమర్ ఎవరు? ఒక ఆయన సైంటిస్ట్, ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన మన మెదడులోని భాగాలని కట్ చేసి, అంటే ఎవరైతే చనిపోయిన తర్వాత మెదడు భాగాలను కట్ చేసి అసలు మెదడులో ఏం జరుగుతుందని చూశాడు ఆయన. ఈ మెదడు భాగాల్లో పరిశోధన చేసి అసలు ఈ మెదడులో మతిమరుపు ఎందుకు వస్తున్నది, అసలు ఈ నాడి కణాలు ఏంది, అసలు మతిమరుపు అంటే ఏంది, అసలు మనకు ఈ జ్ఞాపకశక్తి ఎక్కడ స్టోర్ అవుతుంది, అంతా రీసెర్చ్ చేసి చివరికి ఏం కనుక్కున్నాడంటే, మన మెదడులో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. మెదడులో కొన్ని ప్రోటీన్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు మనకి ఎట్లయితే ఇప్పుడు మనము పప్పులలో ప్రోటీన్స్ ఉంటాయి, పాలల్లో ప్రోటీన్, అట్లనే మనకు మెదడులో కూడా మన నాడి కణాలు శక్తిగా ఉండడానికి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అన్నీ ఏంటంటే ఒక ముద్దలాగా తయారైపోయి మనకేంటంటే నాడీ వ్యవస్థలో నాడీ కణాలు, ఇప్పుడు ఒక నాడి కణం నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకో నాడి కణకు పోతుంది. ఇట్లా వేల కోట్ల నాడి కణాలు ఉంటాయి మన మెదడులో. ఒక నాడి కణం నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకో నాడి కణాలు, అట్లా ఇప్పుడు మనం ఎట్లయితే వైర్లు ఉన్నాయి కదా ఇంట్లో, మాకు వైర్లు ఇక్కడ స్విచ్ చేస్తే ఒకదానికి ఒకరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడో కరెంట్ తయారై మనకు వస్తున్నదా, అట్లనే మన మెదడులో కూడా మనం విన్న విషయాలు కానీ చూసిన విషయాలు కానీ అన్నీ ఒక నాడి కణం నుంచి ఇంకో నాడికి వెళ్తుందని గుర్తించాడు ఆయన. గుర్తించి ఆయన ఏమన్నాడంటే, ఇది ఒక ఆల్జిమర్స్ అనే జబ్బు, అంటే ఇది ఒక మతిమరుపు జబ్బు వస్తుంది, దీన్ని డిమెన్షియా అన్నారు. అంటే శాశ్వత మతిమరుపు, అంటే మన యొక్క జ్ఞాపకాలన్నీ, మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకపోతాయి. మనము చదువుకున్న స్కూలు, మన అమ్మ నాన్న పేరు, మన ఉన్న ప్లేసు, మన యొక్క ఎన్నో మన మెమరీ, అంటే ప్రతి ఒక్కరికి స్వీట్ మెమరీస్ ఉంటాయి, అంటే మంచి విషయాలు గుర్తున్నాయి, అవన్నీ తుడిచిపెట్టకపోవడాన్నే శాశ్వత మతిమరుపు అంటారు. దాన్ని ఆయన గుర్తుపెట్టిండు. దాన్ని ఆయన పేరు మీదుగా వరల్డ్ ఆల్జిమర్స్, ప్రపంచ ఆల్జిమర్స్ దినోత్సవంగా మనం ఈరోజు చేసుకుంటున్నాం. 21వ తారీఖున ఆయన గుర్తింపు, ఆయన మనకేంటంటే ఒక జబ్బుని కనిపెట్టాడు డాక్టర్, ఆయన పేరు మీద మనం ఈరోజు 21వ తారీఖున మనము ఆల్జిమర్స్ డే దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ఎందుకు చేసుకోవాలా, ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే, ఇప్పుడు ఇదే తొలుత దశలు ఇందాక నేను చెప్పాను, మనం తాళం చేయడం పెట్టినా మర్చిపోతుంటాం, మన ఇంటికి పోతే మన మనమరాళ్ళ పేర్లు మర్చిపోతుంటాం, లేదా దారిలో మనము బయటకు వద్ద మర్చిపోతుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఒక్కోసారి మన పక్కన ఉన్న కూడా గుర్తుపట్టలేము. ఇప్పుడు అడుగుతారు, ఏమయ్యా లింగయ్య మంచిగా ఉన్నావా అంటే ఏమంటాం మనం, నువ్వెవరు అన్నాం అనుకో, ఆయన ఏమనుకుంటాడు, అరే ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఎట్లా అంటాడు ఫీల్ అవుతారు కదా. సో ఆయన తప్పు కాదు, అది మెదడులో ఏంటంటే ఆ నాడి కణాల్లో ఒక నాడి కణం నుంచి ఇంకో నాడి కణానికి కనెక్షన్ పోతుంది. ఇప్పుడు మనము ఇంట్లో ఏమవుతుంది, మనం ఇప్పుడు ట్యూబ్లైట్ మనం స్విచ్ ఖరాబ్ అయితే ఏమవుతుంది, ట్యూబ్లైట్ రాదు కదా ఆ ట్యూబ్. అట్లనే మనకి ఏంటంటే ఒక నాడి కణానికి ఇంకో నాడి కణానికి కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. కట్ అయిపోతే ఏమవుతుంది, మన పాత విషయాలు గుర్తుండయి, తర్వాత మనం చెప్పినా కూడా అర్థం కాదు, తర్వాత మన సంబంధం లేని చేస్తాం. అదే ఇప్పుడు ఇది ఎందుకు ఎవరికి వస్తుంది, అదే ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు వస్తుంది. కానీ ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే, మన 50 సంవత్సరాల వయసులో వాళ్ళకే ఈ మతిమరుపు సమస్య వస్తున్నది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే, చిన్న దశలోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఈ మతిమరుపు సమస్య రాగానే ఏమవుతుందంటే, వాళ్ళలో ఒక శ్రద్ధ, ఏకాగ్రత, అంటే మనం అంటాం పిల్లల్ని అంటాం, మరే కొంచెం శ్రద్ధ పెట్టరా చదువు అంటాం, అంటామా లేదా. అట్లనే మనం ఏమవుతుంది, ఏదన్నా దీని మీద పుస్తకం చదివినా దీని మీద శ్రద్ధ ఉండదు, బయటకు వెళ్ళినప్పుడు దారి మర్చిపోవడం. ఇప్పుడు మీరు ఈ వృద్ధాశ్రమం నుంచి అటు బయటకు పోతారు, దారి మర్చిపోయినారు అనుకో, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మతిమరుపు వస్తున్నదని. రెండవది ఏంటంటే, తప్పిపోతుంటారు. చాలామంది మీరు చూసిన రైల్వే స్టేషన్లలో కానీ బస్ స్టేషన్లో కానీ ఎక్కడన్నా కానీ ఎవరు పోస్టర్లు అంటే ఇచ్చినప్పుడు చూసిన తప్పిపోయారు, గుర్తు మీకు తెలిస్తే చెప్పండి అంటారు. అలాంటి ఎందుకు తప్పిపోతున్నారు, ఈ జబ్బుతో తప్పిపోతున్నారు. చాలామంది ముసలి వాళ్ళు, చాలామంది వయసు మళ్ళిన వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు రైల్వే స్టేషన్లో తప్పిపోతున్నారు, బస్ స్టేషన్లో ఎట్లా తప్పిపోతున్నారు, వాళ్ళకి ఎటు పోవాలో తెలియదు, ఇప్పుడు ఇంటికి పోవాలో తెలియదు, ఎట్లా దారి తెలియదు, ఎందుకంటే మెదడు పనిచేయదు కదా. దాంతోనే తప్పిపోతున్నారు, ఎక్కడో పాపము అనామకులుగా ఉండిపోతున్నారు. సో మనం ఏంటంటే, ఇది ముందుగా గుర్తిస్తే మనం ఈ తప్పిపోవడాలను కూడా కంట్రోల్ చేయవచ్చు. సో మనం దీన్ని తొలుత దశలో కంట్రోల్ చేయాలి. ఇంకోటి ఏంటి, ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో, కొందరు ఇప్పుడు మన పుస్తకం చదువుతుంటారు, లేకపోతే ఒక పాటలు పాడేటోళ్ళు ఉంటారు, కొందరు మెసేజ్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. సడన్గా ఏమవుతుందంటే, మనం మాట్లాడే భాషలో మనం పదాలు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే, నా దగ్గర ఒక తెలుగు పండిత్ వచ్చిండు ఒకప్పుడు, ఒక 2 సంవత్సరాల కింద, ఆయన మంచి కవితలు రాసేటోడు. కానీ ఆ పాపం ఏమైందంటే,
ఆయన కవిత రాద్దామంటే ఆయన మాటలు వస్తలేవు. ఈ డిమెన్షియా వ్యాధి అనేది వస్తు రావడం వల్ల ఆయనకి ఏంటంటే మాటలు, తన మాట్లాడే మాటలు కూడా ఆయన ఎత్తుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. సో కాబట్టి ఇది డిమెన్షియా జబ్బు అని గుర్తించాలా. ఇది వ్యాధి తీవ్రమైతే ఏమవుతుందంటే వ్యక్తిగత పరిశుభ్రత మర్చిపోతారు. ఎట్లంటే యూరిన్ వచ్చింది తెలియదు, మోషన్ వచ్చింది తెలియదు, తర్వాత అన్నం తింటున్నది తెలియదు, ఏం తెలియదు, తర్వాత కాలకృత్యాలు మర్చిపోతుంటారు. ముఖంలో సంతోషము బాధ అనేది ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు. తర్వాత నవ్వలేరు, భావ వ్యక్తీకరణ లేదు, ఉండదు. ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు బయటకు వెళ్తే ఒక 10 రూపాయలు ఇచ్చేసినాక 5 రూపాయలు ఏదో మనకు ఉన్నాక 5 రూపాయలు ఇవ్వాలని అడుగుతాం కదా. ఇలా అసలు 5 రూపాయలు కాదు కదా, ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు ఇచ్చేస్తారు, అన్ని డబ్బులు పోగొట్టుకుంటారు. తర్వాత ఈ మళ్ళీ పరిష్కారం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది వీళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇట్లా రోడ్డు మీద పోతాం, మనం ఏం చేస్తాం, బండి ఎదురుగా లారీ బస్సు వస్తే ఏం జరుగుతాం, పక్కన జరుగుతాం. వీళ్ళకి అది తెలియదు, అసలు లారా బస్సు అనేది కూడా తెలియదు, అలాంటినే పోతుంటారు. దాంతో యాక్సిడెంట్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏ జాగాలు ఉన్నారో తెలియదు. ఇప్పుడు మనం అంకాపూర్లో ఉన్నాం, ఇప్పుడు మనం ఈ ఉద్దేశంలో మనం అడిగితే నేడున్నా అని అంటారు. అంటే ఇదంతా వాళ్ళకి మెదడు అనేది వాళ్ళ కంట్రోల్ ఉండదు అన్నట్టు. పగలుకు రాత్రి తెలియదు, మొత్తం మర్చిపోతుంటారు. తర్వాత వాళ్ళ చిన్న వినాటి విషయాలన్నీ మర్చిపోతుంటారు. మనం దీన్ని ఏం చేయాలా, అసలు దీన్ని అసలు మనం ఏం చేయాలనేది కూడా రాసి పెట్టండి. దీని ఎవరికి వస్తున్నది అనేది ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ మెదడులో నాడీ కణాలు ముద్దగా అయిపోయి ఒకటి, తర్వాత బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తున్నది ఇది. ఎందుకంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే రక్తనాళాల్లో రక్తం సరఫరా తగ్గిపోయి అట్లా అవుతున్నది. తర్వాత ఈ విటమిన్స్ లోపము మామూలుగా కామన్, ఎందుకంటే విటమిన్స్ లోపం వలన మనకి ఇప్పుడు వచ్చే మనకు ఏమంటారు బండ్లో పెట్టాలంటే బండి నడుస్తుంది. అట్లనే మనకు బలానికి ఏంది, మనకు కావాల్సింది విటమిన్స్ అంటాం. ఇప్పుడు మనకు విటమిన్ బి అంటారు, ఇప్పుడు బి కాంప్లెక్స్ విటమిన్ అందరు కరోనా సమయంలో విటమిన్ బి కాంప్లెక్స్ చేసుకుంటారా లేదా, ఆ బి కాంప్లెక్స్ తగ్గినా కానీ మతి మరపు వచ్చు రావచ్చు డిమెన్షియా. తర్వాత మనకు విటమిన్ డి తగ్గినా రావచ్చు, విటమిన్ ఈ తగ్గినా రావచ్చు. కాబట్టి మీరు సరైన సమయంలో సరైన ఫుడ్ తినాలా. ఏం తినాలా ఫుడ్, ఆకుకూరలు మంచిగా తినాలా. ఇప్పుడు నాకు తెలిసిన లాస్ట్ టైం నేను ఇక్కడ భోజనం చేసిన చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు మీకు, మంచి ఆకుకూరలు తర్వాత నెయ్యి అన్నీ పెడుతున్నారు. కాబట్టి ఇవి చాలా మంచివి మనకేంటంటే మీ బ్రెయిన్కు సంబంధించిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతున్నాయి. కాబట్టి మీరు ఆ వాటితో పాటు మీరు కొంచెం జాగ్రత్తలు మళ్ళీ రోజు ఏంటంటే కొంచెం ఎప్పుడైనా ఈ కొంచెం నిద్రగొలి సంబంధం లేకుండా వేసుకుంటారు, డాక్టర్ సలహా లేకుండా నిద్రగొలి వేసుకో, అట్లా డాక్టర్ సలహా తీసుకునే వాడాలా, లేకపోతే అది మళ్ళీ మెదడు మీద ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత థైరాయిడ్ సమస్యలు ఉన్నా కానీ రక్తం తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే రక్తహీనత ఉంటుంది, ఈ రక్తం తక్కువ ఉంటే కూడా డిమెన్షియా వస్తుంది. ఎందుకంటే రక్తంలో బలం ఉంటేనే కదా మన మెదడుకు వచ్చేది, రక్తం తక్కువ ఉంటే కూడా వస్తున్నది. తర్వాత ఒబేసిటీ బరువు పెరిగిన వాళ్ళలో లావు ఉన్న వాళ్ళలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు వాకింగ్ ఎక్సర్సైజు మనం ఎక్కువగా మనం రైస్ తగ్గించి కొంచెం చపాతి లేకపోతే ఈ గ్లూకోజ్ ఎక్కువ తక్కువ తినాలా, మంచిగా పీచు పదార్థాలు ఎక్కువ తినాలా. తర్వాత ఎవరైనా ఇట్లాంటి జబ్బులు ఉంటాయి ఎవరికైనా జబ్బులు ఉంటే పిల్లలు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ముందు జగానే వాళ్ళకు సరైన జాగ్రత్తలు సలహాలు సూచనలు డాక్టర్ దగ్గర తీసుకోవాలి. తర్వాత చిన్న పిల్లలకి మీరు ఏంటంటే ఇప్పుడు మీ మనమరాలు కానీ వాళ్ళకి ఏం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పదకే మనకి ఇప్పుడు చూడు ఒక నీ పజిల్స్ అని ఉంటాయి, అవి వాడితే ఏమవుతుందంటే మన మెదడు అనేది చాలా హుషారవుతుంది. తర్వాత అరటిపండు తినాలి, వారానికి 1-2 సార్లు అరటిపండు తినాలి. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తినవచ్చు, అది షుగర్ ఉన్న వాళ్ళు అది తింటే ఆ రోజు కొంచెం రైస్ తగ్గించుకోవాలి. తర్వాత ఎవరికైనా మత్తు పదార్థాలు అలవాటు ఉంటాయి, సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది, గుట్కా తినే అలవాటు ఉంటుంది, జర్ద తినే అలవాటు ఉంటుంది, తర్వాత పాన్ తినే అలవాటు ఉంటుంది, తర్వాత కళ్ళు తాగే అలవాటు ఉంటుంది, ఇట్లాంటి వాటి వలన ఇంకా మన మతి మార్పును ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దూరంగా ఉండాలి. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ కంటే ఇప్పుడు ఏంటంటే మంచి రకాల మందులు రావడం జరిగింది మెదడుకు సంబంధించినవి. ఎవరికైనా కానీ మెదడుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, గతంలో ఏంటంటే తక్కువ మందులు ఉండే, ఇప్పుడు మంచి రీసెర్చ్ జరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా, ఈ మంచి మందులు వచ్చినాయి. సో వాటికి కూడా మీకు మందులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి సలహాలు సూచనలు మీరు తీసుకున్నట్లయితే మన మతిమరపు నుంచి మనం గట్టెక్కవచ్చు. ఈరోజు ప్రపంచ వృద్ధులలో వచ్చే మతిమరపు అవగాహన దినోత్సవం సందర్భంగా మీ దగ్గరకు వచ్చి మీకు మాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే మాకు తెలిసిన నాలెడ్జ్, మేము రోజంతా మేము పేషెంట్లను చూస్తాము అవన్నీ చేస్తాం, కానీ ఇవాళ బయటకు వచ్చి మీతో ఒక 4 విషయాలు మీకు చెప్పడం మాకు ఒక సంతోషము. సో అందుకే నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.